మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ప్రజలకు బీఆర్ఎస్ విలువ తెలుస్తుందట. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంటు, నీటి కష్టాలు, మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం మంచిదే, పురుషులకు తగిన న్యాయం చేయాలే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నీతో వచ్చి చెప్పినారు, నీతో వచ్చి చెప్పినారా కేటీఆర్ గారు? మీతో వచ్చి చెప్పినా బీఆర్ఎస్ లేదని చెప్పి ప్రజలకి బీఆర్ఎస్ విలువ తెలుస్తుంది అని చెప్పి చెప్పినరా? చెప్పండి. నాకు తెలిసి బీఆర్ఎస్ విలువ తెలియదు, కానీ కేసీఆర్ విలువ తెలుస్తుంది. ఎందుకంటే మీ మీద గౌరవము కొద్దో గొప్ప అందరికి ఉన్నది అంటే కేసీఆర్ వల్లనే, మీ పార్టీ వల్ల కాదు. మీ పార్టీ ఏం చేసిందో తెలియదా? ఎన్ని భూములు నొక్కేసిందో తెలియదా? వక్ఫ్ బోర్డు భూములు, దేవాదాయ శాఖ భూములు కూడా వదలని తిమింగలాలు మీరు మాట్లాడుతున్నారు. మళ్ళా ఈ రోజున పెద్ద ఆయనకి బ్యాడ్ నేమ్ ఓడవాళ్ళు వచ్చింది ఈ బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు మీరు పెట్టిన ఇబ్బందుల వల్ల కదా పార్టీ ఇట్లయింది పరిస్థితి. రెవెన్యూ డిజైన్ గా డివిజన్ గా దుబ్బాక రెవెన్యూ శాఖలో సర్క్యులేషన్ లో ఫైల్, మరి త్వరలోనే అధికారిక ప్రకటన. గులాబీ ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ పరిణామాలపై ఉత్కంఠ. కొత్త ప్రభాకర్ రెడ్డి రిక్వెస్ట్ కు సానుకూలం. గులాబీ ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ పరిణామాలపై ఉత్కంఠ. డోర్ టు డోర్ సర్వే, అభయహస్తం అప్లికేషన్స్ పై నిర్ణయం. అట్లాగే ఐడి ప్రూఫ్లు సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పి అధికారుల సూచన. ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాతే అర్హుల ఎంపిక, త్వరలోనే తేదీల ప్రకటన. సో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య భువనగిరి ఎస్సీ గురుకుల హాస్టల్లో ఘటన. సో అభయహస్తం మీద అప్లికేషన్స్ నిర్ణయం మీద మరి సర్వే చేపట్టబోతున్నట్టు అధికారులు. సో ఐడి ప్రూఫ్లు కూడా రెడీ ఉంచుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత ఎవరెవరైతే అర్హులు ఉన్నారో సో వాళ్ళకి ఎగ్జిక్యూట్ చేస్తాం. చెప్పారు కదా 100 రోజుల్లో అన్ని ఎగ్జిక్యూట్ చేద్దామని. సో 100 రోజులు 100 డేస్ పూర్తవడానికి ఇంక ఎక్కువ రోజులు లేవు. సో అందుకే మేము కూడా ఏం మాట్లాడట్లేదు. ప్రభుత్వ దృష్టికి కొన్ని కొన్ని ఇష్యూస్ మాత్రం, ఏది మన అగ్రికల్చర్ యూనివర్సిటీది కావచ్చు, జీవో నెంబర్ 46 కావచ్చు, ఇట్లా కొన్ని ఆటో డ్రైవర్ల జీవితాల గురించి కావచ్చు. సో ఇట్లా కొన్నిటి గురించి మాత్రమే మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అండ్ అట్లనే తీన్మార్ మలన భార్యకి మీరు ఎట్లిస్తారు అని చెప్పి అడుగుతున్నాం. మిగతా వాళ్ళకి ఎట్లే, టీచర్లకు తీన్మార్ మలన భార్యకి ఇస్తారు, ఎట్లా ఇస్తారు అనేది అడిగినాం. సో దీని ఇవన్నీ కూడా జర ఆలోచించాలని చెప్పి అడుగుతున్నాం. 100 రోజుల తర్వాత చూద్దాం మరి ఏం జరగబోతోంది తెలంగాణలో. 100 డేస్ పూర్తయ్యేసరికి వేచి చూడాల్సిందే. ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది 100 డేస్లో. ఎత్తిపోతల పథకం మంజూరు చేయండి, పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోండి. గత 10 ఏళ్లలో మహబూబ్ నగర్ నిర్లక్ష్యానికి గురైంది. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించండి. సీఎం రేవంత్ రెడ్డికి వంశీచంద్రెడ్డి విజ్ఞప్తి. మెగా కృష్ణారెడ్డిని ఏం సార్ వదిలేసిరా? లేకపోతే పక్కన ఆయన కూడా రెడ్డి ఉంది కదా అని చెప్పి క్యాష్ ఫిల్లింగ్ తోటి పక్కన పెట్టేసిరా? మెగా కృష్ణారెడ్డి భాగవతాలు బయట పెడతారా లేదా? అట్లనే మళ్ళీ మీరు కూడా ప్రాజెక్టులను ఆయనకి అప్పచెప్తారా? నెక్స్ట్ ఏబిఎన్ విషయానికి వస్తే ఇక్కడ కూడా భారతరత్నం అడ్వాణీ. కమలం కురువృద్ధుడికి అత్యున్నత పురస్కారం, ఇది నాకు భావోద్వేగ క్షణం. అత్యంత గౌరవనీయ రాజనీతిజ్ఞుడు, అట్టడుగు స్థాయి నుంచి ఉప ప్రధానిగా ఎదిగారు. అద్వానీపై మోదీ ప్రశంసలు చాలా ఆలస్యం కానీ మేము స్వాగతిస్తున్నాం. అద్వానీకి అవార్డుపై కాంగ్రెస్ వ్యాఖ్య, ఓట్లు చెదిరిపోకూడదనే అని చెప్పి అఖిలేష్ చెప్తున్నాడట. రికార్డుల్లో చంపేశారు, 60 కోట్ల భూమిని కొట్టేశారు. జిల్లా రిజిస్టర్ బరితగింపు, శంకర్పల్లిలో 5 ఎకరాల దొంగ రిజిస్ట్రేషన్. మాజీ మంత్రి అనుచరుడు సూత్రధారి చక్రం తిప్పిన హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్, ఆయన భార్య పేరిట కొంత రిజిస్ట్రేషన్, యజమాని మరణించినట్లు దొంగ పత్రాలు, తెరపైకి నకిలీ వారసుడిని తెచ్చి రిజిస్ట్రేషన్. అట్లాగే ఈ కేవైసీలో పేరు తేడా ఉన్నా పట్టించుకోలేదు. అడుగడుగున నిబంధనల ఉల్లంఘన, జిల్లా రిజిస్టర్ కోసం సబ్ రిజిస్టర్ అడ్డగోలు,
ఒకవైపు 2014లో మరణించాడని సర్టిఫికేట్, మరోవైపు తన పేరిటే 2023లో నాలా ఎలా భూమి యజమానిపైనే నకిలీ అంటూ ఫిర్యాదు. పేరులో తేడాలన్నింటినీ కూడా సెల్ఫ్ డిక్లరేషన్తో సరి భూ యజమాని నిలదీశాక తప్పని ఒప్పుకోలు, నిజ నిజాలు తేల్చాలని చెప్పి పోలీసులకు ఫిర్యాదు. ఇట్లున్నారండి వీళ్ళు. ప్రతి ఒక్కడు దండాలే గత ప్రభుత్వ హయాంలా. వీళ్ళందరినీ అరిగట్టలేకపోయారు. ఇప్పుడు కూడా చూద్దాం మళ్ళీ వీళ్ళు చక్కనే వాళ్ళు ఉన్నారా, మరి ఏం చేస్తారు ఏందనేది చూడాలి. ఏం చేయాలి ఇట్లాంటి వాళ్ళని?